హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓడిన్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను. ఓడిన్ ఫోర్స్ వేరు, ఇంకా రేణు మ్యాజిక్ వేరు. రేణు కింగ్ టవర్ దగ్గర రేణు మ్యాజిక్ ఉంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మీకు వాటి పవర్స్ డిఫరెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. నేను రేణు మ్యాజిక్ ని రేణు కింగ్ టవర్ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఓడిన్ ఫోర్స్ గురించి నేను సపరేట్ వీడియో చేయాలనుకున్నాను, అందుకని ఈ వీడియోని చేశాను. మీకు అర్థం కావడానికి ఒక చిన్న డిఫరెన్స్ ని చెప్తాను. ఓడిన్ ఫోర్స్ ని యూజ్ చేస్తే ఓడిన్ స్లీప్ లోకి వెళ్తారు. కానీ రేణు మ్యాజిక్ ని యూజ్ చేసినప్పుడు ఓడిన్ స్లీప్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఓడిన్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు మీరు రోడ్ టు రేణు కింగ్ టవర్ ఎపిసోడ్ 1 ని చూడండి. ఫస్ట్ మనం ఓడిన్ ఫోర్స్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. అయితే ఓడిన్, ఇంకా అతని ఇద్దరు బ్రదర్స్ బిల్లీ ఇంకా బి, వాళ్ళ ముగ్గురు కలిసి జెయింట్ ఎమ్ఏ ని చంపేశారు. ఎమ్ఏ ని చంపిన తర్వాత ఫైర్ డీమన్ సెటర్ ని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఎందుకని ఛాలెంజ్ చేశారంటే, సెటర్ ఫ్యూచర్ లో 9 రియలమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అయితే ఓడిన్ దీని గురించి సెటర్ ని అడుగుతాడు. అప్పుడు సెటర్ కూడా ఒప్పుకున్నాడు. అతను తన స్క్వాడ్ ఆఫ్ డూమ్ ఇంకా ఎటర్నల్ ఫ్లేమ్ తో 9 వరల్డ్స్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్పాడు. అయితే ఓడిన్ ఏమనుకున్నాడు అంటే, సటర్ నుంచి ఎటర్నల్ ఫ్లేమ్ ని తీసేసుకొని అలానే అతను స్క్వాడ్ ఆఫ్ డూమ్ ని ఇరగొడితే ఫ్యూచర్ లో డిస్ట్రాయ్ చేయలేడని అనుకున్నాడు. కానీ ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే సటర్ కూడా డీమన్ కింగ్. అప్పుడు అతను తన ఇన్ఫినిట్ డీమన్ ఆర్మీని వాళ్ళ మీదకి పంపుతాడు. ఆ ఆర్మీని ఆపటానికి బిల్లీ ఇంకా బి ఆర్కటిక్ రేజింగ్ స్టామ్ ని యూజ్ చేశారు. ఇలా చేయటం వల్ల ఫైర్ డైమండ్స్ ఆర్మీ మొత్తం ఫ్రీజ్ అయింది. ఇక తర్వాత వంతు ఫైర్ డైమండ్స్ సటర్ ని ఓడించాలి. కానీ ముగ్గురు బ్రదర్స్ కలిసినా కానీ సటర్ ని ఓడించలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫైనల్ అటాక్ తో స్క్వాడ్ ఆఫ్ డూమ్ ని ఇరుకొట్టారు. బిల్లీ ఇంకా బి గెలిచామని అనుకుంటారు. కానీ ఓడిన్ కి తెలుసు అతను మళ్ళీ తిరిగి వస్తాడని. అందుకనే ఓడిన్ అతని దగ్గరకు వెళ్లి ఎటర్నల్ ఫ్లేమ్ ని తీసేసుకున్నాడు. ఒకవేళ అతను తిరిగి వస్తే అతను వీక్ గా ఉండాలని అనుకున్నాడు. తర్వాత ఓడిన్ పోర్టల్ ని ఆన్ చేసి ఇంటికి వెళ్దామనుకున్నాడు. కానీ వాళ్ళ వెనకాల సటర్ మళ్ళీ లేచి నిలబడతాడు. ఇక ముస్ములామ్ లో ఓడిన్ ని నాకౌట్ చేస్తాడు. అయితే ఓడిన్ లేచిన తర్వాత అతనికి తెలుస్తుంది ముస్ములామ్ ఎంట్రెన్స్ మాయమైపోయింది. ఇక ఓడిన్ దగ్గర తన టూ బ్రదర్స్ కంబైన్డ్ పవర్ వచ్చింది. ఆ కంబైన్డ్ పవర్ ఓడిన్ ఫోర్స్ ని క్రియేట్ చేసింది. అలానే ఓడిన్ కి తెలిసింది తన ఇద్దరు బ్రదర్స్ బిల్లీ ఇంకా బి చనిపోయారని. వాళ్ళిద్దరిని సటర్ చంపేశాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఓడిన్ ఫోర్స్ ఆరిజిన్. ఇక ఓడిన్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఓడిన్ దగ్గర ఓడిన్ ఫోర్స్ అతను బ్రతుకున్నంత కాలం వరకు ఉంటుంది. అంటే అతను చనిపోయిన తర్వాత ఓడిన్ ఫోర్స్ యాస్గర్ న్యూ కింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక కామిక్స్ లో ఓడిన్ ఫోర్స్ మాక్సిమం టైం థార్ కి పాస్ అవుతుంది. ఒకసారి ఇది లోకీకి పాస్ అయింది. అయితే లోకీ యాస్గార్డ్ మీద రాగ్నరాక్ ని తెచ్చినప్పుడు లోకీకి పాస్ అయింది. ఒక విధంగా ఇది ఓడిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓడిన్ ఫోర్స్ ఎవరికి పాస్ అయ్యాలని. కానీ అతను యాస్గార్డ్ కి కింగ్, ఇంకా ఓడిన్ కి పుట్టుండాలి, అప్పుడే ఆ పవర్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఇక ఓడిన్ ఫోర్స్ పవర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఓడిన్ ఫోర్స్ ఓడిన్ కి చాలా పవర్స్ ఇస్తుంది. చెప్పాలంటే కాస్మిక్ ఎనర్జీస్ ని మానిపులేట్ చేయటం, ఇక మైండ్స్ ని రీడ్ చేయటం, ఇక వేరే డైమెన్షన్స్ కి వెళ్ళటం, ఇక ఎవరు ఇరుగొట్టలేని ఫోర్స్ ఫీల్డ్ ని క్రియేట్ చేయటం, ఇక వాళ్ళ సైజ్ ని పెద్దగా ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ఇక బేసిక్ పవర్స్ కూడా చాలా పెరుగుతుంది. అయితే ఒకసారి ఓడిన్ కొత్త గ్యాలక్సీని క్రియేట్ చేసి తర్వాత డిస్ట్రాయ్ కూడా చేశాడు. ఇప్పుడు ఓడిన్ ఫోర్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చుండవచ్చు. అంతేకాదు ఓడిన్ కి ఓడిన్ ఫోర్స్ ఇంకా చాలా పవర్స్ ని ఇస్తుంది. చెప్పాలంటే టైమ్ మానిపులేషన్, చనిపోయిన వాళ్ళని బ్రతికించటం, ఇక ఎవరినైనా వర్తింగ్ కన్వర్తి చేయగలడు. అంతేకాదు ఓడిన్ థార్వన్ లో మ్యూనిర్ మీద ఒక పవర్ఫుల్ ఎంజాయ్మెంట్ చేశాడు. మ్యూనిర్ ని వర్తి అయిన వాళ్ళే ఎత్తగలరు. అయితే ఒకసారి థార్ ఓడిన్ ఫోర్స్ డైమెన్షన్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఓడిన్ ఫోర్స్ వాళ్ళ ఫాదర్ రూపంలో వచ్చి ఇలా అంటుంది, ఓడిన్ ఫోర్స్ ఒక ఎనర్జీ ఫామ్ కాదు, ఈ పవర్ తో మనం ఏదైనా చేయవచ్చు. అవును ఫ్రెండ్స్, గ్యాలక్సీ ఇంకా మల్టీ గ్యాలక్సీ లెవెల్ వరకు మనం ఏదైనా ఊహించుకున్నా కానీ ఓడిన్ ఫోర్స్ అది చేస్తుంది. ఇక గ్యాలక్సీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక మిల్కీవే గ్యాలక్సీ గురించి మాట్లాడుకుంటే అందులో సుమారు 30 బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక ఓడిన్ ఫోర్స్ తో మనం ఏమనుకున్నా కానీ అది నిజమవుతుంది. అంటే ఓడిన్ ఫోర్స్ తో రియాలిటీని కూడా చేంజ్ చేయవచ్చు. ఈ పవర్ మల్టీ గ్యాలక్సీ లెవెల్ వరకు పనిచేయగలదు. అంటే ఒక యూనివర్స్ లెవెల్ బీయింగ్ ఓడిన్ ఫోర్స్ ని ఛాలెంజ్ చేస్తే ఓడిన్ ఫోర్స్ లాస్ట్ లో ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఓడిన్ ఫోర్స్ కి ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే ఈ పవర్ ని రీఛార్జ్ చేయడానికి ఓడిన్ స్లీప్ లోకి వెళ్ళాలి. ఇక ఓడిన్ స్లీప్ లో ఆ యూజర్ ఒక మోటార్ లాగా అవుతాడు. ఇక ఓడిన్ స్లీప్ లో ఎవరైనా వాళ్ళని చంపవచ్చు. అందుకనే ఓడిన్ బాడీ గార్డ్ గా డిస్ట్రాయర్ ని పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్, కామిక్ బుక్ లో ఉన్న డిస్ట్రాయర్ ఆర్మర్ చాలా పవర్ఫుల్, కాబట్టి మూవీస్ తో కంపేర్ చేయకండి.
ఇక డిస్ట్రాయర్ కాపాడుతూ ఉంటుంది. అయితే ఓడిన్ కి గ్యాలటస్ కి ఫైట్ అయినప్పుడు ఓడిన్ గ్యాలటస్ ని కాసేపటి వరకు నాకౌట్ చేశాడు. కానీ నేను చెప్పినట్టుగానే ఓడిన్ ఫోర్స్ ని రీఛార్జ్ చేయడానికి ఓడిన్ ఓడిన్ సిల్ప్ లోకి వెళ్ళాడు. ఎందుకంటే గ్యాలటస్ యూనివర్సల్ లెవెల్, అతను ఓడించటానికి ఎవ్రీ పంచ్ లో ఫుల్ ఓడిన్ ఫోర్స్ ఉండాలి. ఇలా తను ఒకసారి మాత్రమే చేయగలడు. ఒకవేళ ఓడిన్ స్లిప్ లేకపోయి ఉంటే ఓడిన్ ని గ్యాలటస్ లెవెల్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఇక కామిక్స్ లో ఓడిన్ సిల్వర్ సఫాని థానోస్ ని ఒక్కసారిగా ఒంటరిగా ఓడించాడు. అప్పుడు థానోస్ ఓడిపోయాడు. ఒకవేళ ఓడిన్ ఫోర్స్ మన ఎంసీయూ థార్ దగ్గర ఉంటే థానోస్ ఇన్ఫినిటీ వార్ లోనే ఓడిపోయేవాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ఓడిన్ ఫోర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ కన్నా చాలా పవర్ఫుల్. సో మీకు ఓడిన్ ఫోర్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఓడిన్ ఫోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి. ఇక రేణు మ్యాజిక్ గురించి రేన్ కింగ్ థార్ స్టోరీలో చూద్దాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తకొస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని ఓడిన్ ఫోర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighs the person you are.